వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న సివిఆర్ న్యూస్ అమలాపురం టౌన్ రిపోర్టర్ నక్కా రుణాల్డ్ మృతి చెందారు. ప్రముఖ పాత్రికేయుడు రుణాల్డ్ మృతికి సంతాపం పాటిస్తూ అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం రుణాల్డ్ కుటుంబానికి అమలాపురం ప్రెస్ క్లబ్ తరపున 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాత్రికేయులు అందరూ పాల్గొన్నారు. రుణాల్డ్ గతంలో అనేక పదవులలో పనిచేయడంతో పాటు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రుణాల మృతికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినేపే విశ్వరూప్, ఏఐసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.